మరి మన అంశం ఏంటి? పునరుద్ధీకరించు దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు? మునుపు ఉన్నదానికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు అన్నమాట. పునరుద్ధీకరించడం అంటే కనుక ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ కూడా పాడైపోయినాయి. ఏం పాడైపోయినాయి? బిల్డింగ్లు ఆల్రెడీ ఉన్నాయి, అయితే పూర్తిగా సున్నం ఊడిపోయి సిమెంట్ పెచ్చులు పెచ్చులు కింద పడిపోయి మొత్తం కూడా పాడైపోయి ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు దేవుడు గారు వచ్చి వాటిని మళ్ళా పునరుద్ధీకరించాలి, మళ్ళీ దానిని మంచిగా చేయాలి. అదే మన యొక్క వాగ్దాన అంశం అనమాట. ఈ యొక్క 21 రోజుల్లో మునుపు ఏదైతే మనకి ఉందో, మనం ఏదైతే పోగొట్టుకున్నామో, బైబుల్ సెలవిస్తుంటుంది, అయ్యా నువ్వు మునుపు ఉన్నటువంటి ప్రేమను కోల్పోయావు, నీ దగ్గర లేదు, మర్యాదగా సరి చేసుకోవాలి. చూద్దాం అపొస్తలుల యొక్క ప్రకటన గ్రంథం 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ ముందు మనకేముందంట? ఏముంది? ప్రేమ ఉందంట. దేవుడి మీద ప్రేమ, బాప్టిజం పొందినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుంది? దేవుడి కోసం ఏదైనా సాధించాలి, దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి. దేవుడు లేకపోతే నేను కూడా లేను. దేవుడు నాకు చాలా ఇష్టమని ఓ ప్రేమ వాక్కులు మనము ఆ చెప్పడం కాదు కానీ బిందెతో వంపుతాం అన్నమాట. ఏం చేస్తాం? బాప్టిజం పొందుకునే ఇప్పుడు ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు చాలా యథార్థంగా ఉండాలి, ఇక్కడ నుంచి నా జీవితం ఎవరి కోసం? యేసు కోసమే. ఇంక నా జీవితంలోకి ఏది కూడా అక్కర్లేదు, అంతా కూడా ఎవరి కోసం? దేవుడి కోసం. మరేమో రోజులు గడిచే కొద్దీ ప్రేమ ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు అదే చెప్తుంటున్నాడు, అయ్యా మునుపు నీ దగ్గర చాలా ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ ఇప్పుడు ఏమైంది? తగ్గిపోయింది, ఇప్పుడు నువ్వు దాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోగలమంటే కనుక కేవలం పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఏ శక్తి ద్వారా? మనం చూస్తే కనుక అపొస్తలుల యొక్క పేతృపత్రిక మొట్టమొదటి అధ్యాయంలో 3వ వాక్యంలో ఉంది కదా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. దేని వలన? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. అనగా పునరుద్ధానం వలన మనము మునుపు ఉన్న స్థితిని మళ్ళా మనము పొందుకోగలము. మనము ఒక స్థితిలో పునరుద్ధీకరించబడాలి అంటే మన యొక్క జీవితాలు ఇక్కడ ఉంది కదా, కోల్పోయినటువంటి జీవితాలు, కోల్పోయినటువంటి పరిస్థితులు ఏంటండి? ఈ రెండు విషయాల్లో ఏదో ఒక విషయము ప్రతి వ్యక్తికి కూడా సంబంధించుంటూ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా అయితే జీవితాలను కోల్పోయి ఉండాలి, లేదా పరిస్థితులను కోల్పోయి ఉండాలి. మునుపు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండట్లేదు. ఒకప్పుడు ప్రార్థన అనగానే ఉదయం లేచి 5 ప్రార్థన అయితే 4:30 లేచి రెడీ అయిపోయి నిద్రపోతు వదిలించుకొని వచ్చి కూర్చునేటువంటి రోజులు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడేమో 5 ప్రార్థన అయితే 5:30 లేచి నిద్రపోతు మీద సగం ప్రార్థన చేసి సగం ఏమో పరలోకం దర్శనాలు చూసి ఇంకో సగం ఏం చేద్దాం మనమే మర్చిపోయి మన స్థితులు మార్చాలన్నమాట. పునరుద్ధానపు శక్తి ద్వారా మనం కోల్పోయినటువంటి పరిస్థితులను దేవుడు పునరుద్ధరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఎంతైతే ఆరాధన చేసామో, ఒకప్పుడు ఎంతైతే ప్రార్థన చేసామో, ఒకప్పుడు ఎంతైతే మనము వాక్యాన్ని చదువుకున్నామో, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే కనుక తప్పనిసరిగా లేవు అనే చెప్పండి. ఏదో పొద్దున్నే లేచి 5 ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని అలాగా మీరు మొహాలు పెట్టారు. ఎలాంటి మొహాలు పెట్టారు? పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకొని దేవుని దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రోజు ఏమైతే కావాలో వాటన్నింటిని కూడా పొందుకునేటువంటి క్రైస్తవులాగా మొహాలు పెట్టారన్నమాట. హల్లెలూయా. నిజమేనా అబద్ధమా? నిజమేనా అబద్ధమా? నిజమేలే. హల్లెలూయా. అయితే కనుక మనము కోల్పోయిన పరిస్థితులు మళ్ళా మన యొక్క జీవితంలో పునరుద్ధరించబడాలి. ఏం చేయబడాలి? ఒకప్పుడు మనకి ఎంతైతే ప్రేమ ఉందో, ఒకప్పుడు మనము దేవుణ్ణి ఎంత మహిమపరిచామో, ఒకప్పుడు మనం దేవునికి ఎంత ఇష్టంగా దగ్గరగా జీవించామో,
ఆ జీవితాలను మరలా దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఎందువలన అంటే కనుక కేవలం పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు తిరిగి లేచాడు మృతులలో నుండి, ఆయన తిరిగి లేచడం వలన మనకు జీవంతో కూడినటువంటి ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆయనంటే మనకు జీవితాలను మరలా ఏం చేయబోతున్నాడు, జన్మింపజేస్తున్నాడు. చదువుకున్నాం అక్కడ వాక్యం చివరి లైన్, ఆయన తనకు విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. ఏం చేశాడు? మరలా జన్మింపజేశాడు అంటే అప్పటికొకసారి పుట్టాము. ఎప్పటికి? యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి వలన మనం పొందుకోకముందు ఆల్రెడీ మనం జన్మించే ఉన్నాం. అయితే కనుక మనం సరిగ్గా జీవించట్లా, మనకు జీవితాలను మనము కోల్పోయాము, మన యొక్క పరిస్థితులను మనం కోల్పోయాము. అందుకనే ప్రవక్త సెలవు ఇచ్చారు కదా, మందిరం కట్టేటప్పుడు అందరూ భయపడ్డారు అన్నమాట. ఇప్పుడు మందిరం కడుతున్నాము, మునుపు ఉన్నటువంటి సొలొమోను మందిరం కట్టినప్పుడు ఓ బంగారంతోనూ అలానే సంపదలతో బాగా కట్టాడు. మరి మనం అలా కట్టగలమా? మనకి స్థితి ఏంటి? మనం అటువంటి మహిమను కోల్పోయాం కూడా. సొలొమోను మందిరం యొక్క తేజస్సును మనము కోల్పోయాం కదా, మళ్ళా మనం దానిని దాన్ని కట్టగలమా, దాన్ని రూపొందించగలమా అని ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. మందిరం కట్టడం ఇష్టం లేని వారు ప్రతి ఒక్కరు వచ్చి అందరూ చెప్పడమే, ఏంటి మీరు సొలొమోను మందిరం అంటే తేజస్సు దీన్ని నింపగలరా, సొలొమోను కట్టిన బంగారం మీరు దీన్ని కట్టగలరా, సొలొమోను కట్టినట్టు ఇక మందిరాన్ని మీరు కట్టగలరా అని చెప్పి అందరూ కూడా యొక్క క్రైస్తవులను యూదులను వచ్చి హేళన చేస్తూ ఉంటుంటే దేవుడు మాట్లాడాడు. ఏమంటే కనుక మునుపు ఉన్నటువంటి మందిరపు మహిమ కంటే ఇంకా అధిక మహిమను ఈ మందిరం ఎడల నేను చూపించబోతున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు? మునుపు ఉన్న మహిమను మించినటువంటి మహిమ ఈ మందిరంలో కనబడబోతుంది అని చెప్పి అన్నటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే కనుక మునుపు ఉన్నటువంటి పరిస్థితులను మనం కోల్పోయాం, మునుపు ఉన్నటువంటి స్థితిగతులను మనం కోల్పోయాం. ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి కానివ్వండి, ఒకప్పుడు ఉన్నటువంటి దేవుడి మీద ప్రేమ కానివ్వండి, ఏది కూడా ఇప్పుడు లేదు. అయితే కనుక పునరుద్ధానపు శక్తి వలన కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే కనుక ఆయన మరలా మన జీవితాలను మునుపు ఉన్నటువంటి మహిమ కంటే అధిక మహిమతో మనకి జీవితాలను నింపబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. హల్లెలూయా. దేవుడు అన్నింటిని కూడా పునరుద్ధరించబోతున్నాడు. ఏదైతే పాడైపోయిందో, ఏదైతే కోల్పోయామో, ఏదైతే నాశనం అయిపోయిందో, ఏదైతే ఇక చెప్పుకోటానికి ఏమీ లేదని అనుకుంటూ ఉంటున్నామో మన యొక్క జీవితాలలో, మళ్ళాటన్నింటిని కూడా దేవుడు తీసుకురాబోతున్నాడు, మనకి ఇవ్వబోతున్నాడు. అందుకనే దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు ఏదైతే కోల్పోయావో, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నువ్వు ఏదైతే నష్టపోయావో, నువ్వు ఎవరినైతే ఆ కోల్పోయావో వాళ్ళందరినీ కూడా మళ్ళా నువ్వు దక్కించుకుంటావు అంటాడు. ఏమంటాడు? మళ్ళా నువ్వు దక్కించుకుంటావు, మళ్ళా నువ్వు పొందుకుంటావు, నువ్వు కోల్పోయిన యొక్క సంపద, నువ్వు కోల్పోయిన ఒక పరువు, ఇంక ఏమైతే నువ్వు కోల్పోయావో వాటన్నిటిని కూడా మళ్ళా నువ్వు దక్కించుకుంటావు అని వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం దేవుడు ఇప్పుడు మనకు చేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో మళ్ళా నేను దానిని నీకు ఇవ్వబోతున్నాను, మళ్ళా నిన్ను నేను పునరుద్ధరించబోతున్నాను. నీకు జీవితాన్ని ఒక శ్రేష్టమైనటువంటి జీవితంగా, ఒక ఉన్నతమైన స్థాయికలో ఉన్నటువంటి ఒక జీవితంగా నేను నిన్ను పునరుద్ధరించబోతున్నానని చెప్పి దేవుడు మనకు 21 రోజుల్లో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా.